సో ముందుగా పాన్ తీసుకుని కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2 ఎలాచి, 4 లవంగ మొగ్గలు, అనాస పువ్వు 1. తర్వాత దాల్చిన చెక్క 4 చిన్న చిన్న ముక్కలు, బిర్యానీ ఆకులు 3. ఇవన్నీ వేసి మసాలాలు వేయించుకోవాలి. సో అన్నీ కలిపి ఒకే మనం పాత్రలో చేసేస్తాము, చాలా తొందరగా అయిపోతుంది. మనం రైస్ వండుకోవడానికి ఎంత టైమో అంతే టైం. పెద్ద పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 2, అలాగే పచ్చిమిర్చి 1-2 తీసుకొని వాటిని చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాం. ఇవి బాగా ఉడకాలి. ఇప్పుడు బంగాళదుంప తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా, పచ్చి బంగాళదుంపలే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1/2 కప్పు అయిపోయింది. వీటిని కాస్త నూనెలో వేయించేసుకుందాం. పసుపు 1/2 టేబుల్ స్పూను వేసి కలిపేసుకోవాలి. వేసుకోవడం కలపడం అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను. సో మిక్సప్, కొద్దిగా కరివేపాకును తినడానికి ప్రయత్నించండి. ప్రతిసారి చెప్పేదే. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోలు 1 కప్పు, అంటే దాదాపు 3 టొమాటాలు తీసుకోండి. పెద్ద సైజ్ టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో రైస్ 1 కప్. ఆ రైస్ని మసాలాలోకి మనం కలుపుకోవాలి, అంటే ఆ రైస్కి మసాలా అంతా బాగా కలిసిపోవాలన్నమాట. కడిగిన బియ్యం ఇందులో సాల్ట్ తగినంత, దాదాపు 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం. ఈ రైస్కి ఫ్లేవర్స్ అంతా అంటుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల నీళ్లు మనం పోసుకోవాలి. ఓకేనా? సో ఇదంతా బాగా కలిసిపోయింది కాబట్టి నీళ్లు పోసేసుకున్నాను 2 కప్పులు. అయిపోయింది. ఇప్పుడు బాగా నీళ్లు ఉడుకుతున్నప్పుడు లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. సో జస్ట్ 10 నిమిషాల్లో మీకు నీట్గా పొడి పొడిలాడుతూ టమాటో రైస్ రెడీ అయిపోయింది. వేడివేడిగా పెరుగు చట్నీతో తింటే ఉంటుంది, అదిరిపోతుంది అంటే. సో ఆ ప్రెషర్ కుక్లో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మీరు పెట్టుకోండి. సో ఒకసారి కలిపి మళ్ళీ మనం మూత పెట్టి పెట్టుకున్నాం. ఆవిరికి మనకు బాగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టొమాటో రైస్ మీకోసం. చెప్పారు కదా, ఒక్కసారి తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ మళ్ళీ అంటారు. మీకు నచ్చితే నూనెకి బదులు కాస్త నెయ్యి తగిలిస్తే చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు? ఎదిగో టేస్ట్ చేయండి. See you on next video. Bye bye. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.